శ్రీను మీ బాధలు కనుక్కోవడానికి వచ్చాము. ఈ రోడ్డు మీద నుంచి వస్తుంటే కనీసం నడవటానికి రోడ్డు, మేము అంత కష్టపడి మీ ఇక్కడికి వచ్చామంటే మీరు ఎంత కష్టపడుతున్నారో మాకు అర్థమవుతుంది. మీ ఊరు పేరేంటన్నా? ఇది సెందుర్తి. సెందుర్తి పేట ఏంటి? చూసారా, ఎస్టీ యానాథుల పేట. ఇప్పుడు నేను ప్రచారం కోసం వచ్చాను, మన పవన్ కళ్యాణ్ అన్న జనసేన పార్టీ తరఫు నుంచి వచ్చాను. ఈ ఊర్లో కనీసం ఒక్క లైట్ కాదు కదా, కలిసి ఒక రోడ్డు కాదు కదా, ఏమీ లేదు అసలు. ఎంతమంది ఎమ్మెల్యేలు మారారు, ఎంపీలు మారారు, కానీ వీళ్ళ జీవితాల్లోకి అయితే వెలుగును తీసుకురాలేదు. ప్లీజ్ దయచేసి ఇప్పటికైనా మన సరైన నాయకుడిని ఎన్నుకుందాము. సరేనన్నా, ఇంతకుముందు జగన్ పరిపాలనలో చూస్తూనే ఉన్నాం, మరి ఎస్టీ ఎస్సీల కోసం చాలా చేసామని జగన్ చాలా మైకులు పట్టుకొని ఊరేగుతున్నాడు కదా, మరి ఎస్టీ ఎస్సీల కోసం ఏం చేస్తారు? మరి వీళ్ళంతా ఎస్టీ వాళ్ళే. పట్టాలు ఇచ్చారు, కాగితాలు చింపుకోవడానికి మాత్రం పట్టాలు ఇచ్చారు, కానీ ల్యాండ్లు ఇవ్వలేదు, స్థలాలు ఇవ్వలేదు, ఒక ఇల్లు కట్టుకోవడం కిటికీరాయి కూడా ఇవ్వలేదు. మరి అలాంటప్పుడు ఏం పరిపాలన చేస్తున్నట్టు? మరి మేడం ఇంకో రాళ్ళు ఇచ్చారండి పొలాల్లో వేయడానికి, సర్వే రాళ్ళు మాత్రం ఇచ్చారు, సమాధిలాగా ఊరు ఎంట్రన్స్ లో పేర్చారండి. ఇంత గొట్టలో రాయి 4-5 వేలండి ఒకటి వచ్చి అదే రాళ్ళతో పళ్ళుడగొట్టండి సరిపోతుంది. ఇంత మంది ఇంత మంది జనాలు ఇంత చీకటి బతుకుల్లో బతుకుతున్నారు. దయచేసి ఇప్పటికైనా అందరూ అర్థం చేసుకుంటున్న అమ్మ మన జీవితాల్లోకి వెలుగులు తీసుకురావడానికి మన పవన్ అన్న మన కోసం వచ్చాడు. మర్చిపోకుండా ప్రతి ఒక్కరు జనసేన పార్టీ గాజ్లాజ్ గుర్తు కోటేసి గెలిపించండి, మన జీవితాల్లో మార్పులు వస్తాయి. చీకట్లో బతుకుతున్నారు, మరి కనీసం ఒక కలెక్టర్కైనా ఒక ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా కంప్లైంట్ చేయాలి కదమ్మా. నేను ఎరుగొచ్చి 4 ప్రభుత్వాలు జరిగాయి, అంటే 4 ఎలక్షన్ జరిగాయి. నేను ఎరుగొచ్చిన తర్వాత 24 మంది ఇంకా అంత ముందు మాట్లాడలేదు మేడం. ఈ ఊరు వర్షం కానీ పడుతుంటే మొత్తం మునిగిపోతుంది మేడం, మునిగిపోతుంది మేడం. ఎంత రోజు పోతుంది మేడం? కనీసం ఇక్కడ మధు ఉంది మేడం, అక్కడ మధు ఉంది, అక్కడ మధు ఉంది. జేజీబీతో పెట్టించిన సైడ్ కాళ్ళు ఇచ్చేసిన నీరు అవతల పోద్ది. అవును పోద్ది మేడం, కానీ ఇది అంతా మునిగిపోద్ది. కనీసం మీరు ఎలాగొచ్చారు మేడం? ఇప్పుడు ఫోన్ లైట్ వేసుకొని వచ్చామన్నా మేము. ఇలాగొచ్చారా మేడం? ఇలా వచ్చిన తర్వాత మీకు అర్థమైపోతుంది మేడం. ఇప్పుడు ఈ పేటలో మినిమం తక్కువగా చూసుకుంటే ఒక 70 మంది 80 మంది ఉంటారు మేడం. తప్పకుండా మీరు చెప్పిన బాధ మాకు అర్థమవుతుంది, ఎందుకంటే నేను నడుచుకొని వచ్చాను, మీరు చెప్పడం కాదు. ఇప్పుడు నా కళ్ళతో నేను చూసుకొని వచ్చాను. కాపోడిని అనుకుంటలేదు, నేను జనకులం అని చెప్తున్నాడు ఆయన అందరికి. అర్థమైందన్నా? ఇప్పుడు నేను లేదు, ఈ ప్రభుత్వం ఈయన వచ్చాక మాత్రం తీసుకెళ్దాం. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక మళ్ళీ ఫస్ట్ ఇప్పుడే వస్తున్నారు, మళ్ళీ లాస్ట్ క్లైమాక్స్ మళ్ళీ 500 మంది పరిపాలన చూడండి. జగన్ దగ్గర అయ్యి సంపాదించిన డబ్బు చాలా ఉంది, ఆయన అయినా ఫండ్స్ ఇంకా గవర్నమెంట్ రిలీజ్ చేసుకుని బ్యాంకుల్లోను ల్యాండ్ల మీద అది ఆకుండా ఆకుండా బాగు చేయాలి, ఈ కొండ బాగు చేయాలని తిరుగుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసి ఆయనకు వచ్చిన రూపాయి మన మీద ఖర్చు పెడుతున్నారన్న, ఆయనకి ఏమైనా పదవి ఉందా, ఎమ్మెల్యే ఉందా, ఎంపీ ఉందా, సీఎం ఉంది, ఏముంది పవన్ కళ్యాణ్ గారు గారు ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారంట మేడం? మాగ్లాట్ అన్నా, ఇప్పటి వరకు మాకు తెలియలేదు ఈ పేట ఎలా ఉందని. పవన్ కళ్యాణ్ గారు జోలి వరకు కూడా రాలేదు, ఎందుకంటే ఇన్ని గ్రామాలు ఉన్నాయి, ఇన్ని పేటలు ఉన్నాయి చెందుర్తిలో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు రాలేదు. ఇప్పుడు మా తరపు నుంచి మీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ అన్న దగ్గర మీ ప్రాబ్లమ్ తీసుకెళ్లి దగ్గర పెడతాము. సరేనా, ఈ ఒక్కసారికి ఎన్నుకోండి ఆయన్ని, ఆయనకి అవకాశం ఇచ్చి చూద్దామన్నా. మన పాత పరిపాలన చూస్తాం ఏం బాగుపడింది, ఇంకా మీ చీకట్లోనే చీకటి బతుకులు బతుకుతున్నారు. సరేనా, మర్చిపోకుండా నమ్మకం పోయింది మేడం. ఈ గవర్నమెంట్ కోల్పోయింది మేడం, ఎందుకంటే ఏదైనా సరే మాకు రాదు. మేము ఎస్టీలో అండి, మేము ఎస్టీ 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 కాపు కాదు, అంతా ఊరికే ఉంటాం, మా అందరం చీకట్లోనే ఉంటాం అండి. మేమే కాదండి, మాకు మాకులాటో చాలా మంది చేయాలంటే ఇల్లు వాకులు లేకుండా. జగన్ అన్న పరిపాలన అభివృద్ధి చెందిందా మరి మీకు? మాకైతే అమ్మడు మాత్రం వచ్చిందండి, అతను 3 సంవత్సరాలు, కానీ అక్కడ నుంచి మరి ఏమి కూడా మాకు ప్రభుత్వం ద్వారా మాకు ఎవరన్నా ఇలానే చెప్తారు, చెప్తారు 3 సంవత్సరాలు ఈ డబ్బులు సరిపోగానే మనకి ఇవి ఉండాలి మనకు మెయిన్.
ఇల్లు ఇప్పుడు అమ్మఒడి అమ్మఒడి అని ఇచ్చారండి, తప్పు లేదనుకో, అది మాకు పిల్లల కోసమని ఇచ్చారు. అది కానీ రేట్లు పడి చూస్తే లేదండి. ఇప్పుడు 500 తెచ్చామనుకోండి, కనీసం 200 హాస్పిటల్కే పోతున్నాయి. నా రిపోర్ట్లు చూస్తే భక్తం ఉంటాయండి హాస్పిటల్ రిపోర్ట్లు, కానీ నీరసం ఏదన్నది ఎవరు చెప్పలేకపోతున్నారు. కాకినాడ అంతా తిరుగుతాను హాస్పిటల్కి వెళ్ళి, కానీ ఏమి లేదమ్మా నీ దగ్గర ఏమి లేదు అంటారు. నీకు వచ్చి 500 జగనన్న పరిపాలనలో కరెంట్ బిల్లు ఆగడము, అది అని ఆ పన్ను అని ఈ పన్ను అని మనకి ఇచ్చేది ఏం లేదు. ఎస్టీ ఎస్టీ అంటే ఎస్టీకి ఈ పేటలో మాత్రం ఏమి రా మేడం, పక్క నిజంగా చెప్పండి. బాగా కొండలతో సమన్వయం. ఈసారి ఇప్పుడు సీఎం క్యాండిడేట్ లేడు, ఈ మన నియోజకవర్గం రావడం ఒక మనకు వరం. ఈసారి మనం చేయించుకోవాలి. మీరు నమ్మి ఈ ప్రభుత్వంలో పనిచేశారు, మీకేమన్నా జరిగిందా? ఈసారి ఆయన వచ్చారు కాబట్టి, ఈసారి ఈ కళ్యాణ్ గారే వచ్చారు కాబట్టి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్టీ ఎస్సీ కులం కోసం మా జీవితాలని అర్పించాము అది ఇది అని చెప్పి చాలా చెప్పాడు. కానీ ఇంతవరకు ఇగో ఎస్టీ వాళ్ళే చెప్తున్నారు కదా అంది, వీళ్ళ నోటితోనే మనం వింటున్నాం. ఇప్పుడు వీళ్ళ జీవితం అయితే ఏం బాగుపడలేదు, ఎందుకంటే ఇప్పుడు నేనే నడుచుకుంటూ వచ్చాను. కనీసం స్ట్రీట్ లైట్ కాదు కదా, రాళ్ళ రోడ్డు మీదకి వెళ్ళి నడుచుకొని ఫోన్ స్టాచ్యూ ఆన్ చేయమంటారు, ఫోన్ లైట్స్ ఆన్ చేసుకొని వచ్చాం మేము. మర్చిపోకుండా అన్న, మీకోసం అయితే మీ బాధను మేము పవన్ కళ్యాణ్ వరకు తీసుకొని వెళ్తాము. ఈ ఒక్కసారికి ఆయన పరిపాలనకి అవకాశం ఇద్దాం. ఆయన అసెంబ్లీకి వెళ్తే మన జీవితాలు బాగుపడతాయి, సరేనా? ఆయన కూడా పిల్లల్ని అందరినీ వదులుకొని 10 నుంచి మన కోసం కష్టపడుతున్నాడు అన్న. ఆయన దగ్గర ఒక పదవి లేదు, పిఠాపురం అంటే అసలు ఎవరికి తెలిసేది కదా, ఏదో కాకినాడ పక్కన రాజమండ్రి పక్కన ఒక ఊరు, కానీ పిఠాపురం అంటే దేశం అంతా మారు మోగిపోతుంది. అవును, కానీ ఇప్పుడు మన పిఠాపురం మన పవన్ అన్న పిఠాపురం అని చెప్తున్నాం మనం. అంటే అంత పేరు వచ్చిందంటే ఎవరి వల్ల అన్న? మన పవన్ కళ్యాణ్ వల్ల కదా. మా చెందుతి గ్రామంలో చెందుతి జనసేనకి చెప్తున్నాను నేను, ఈ దృష్టిని పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్ళాలి. మా గ్రామంలో మా గ్రామం పేరు చెప్తే ఈ పేటకి న్యాయం జరిగేలా చూస్తే చాలు.